ఒక్క తెలంగాణలో మీరు అన్నట్లు గతంలో కాంగ్రెస్ బలహీనంగా ఉంది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పీసీసీ అధ్యక్ష పదవితో బలపడే ప్రయత్నాలు చేస్తుంది రీసెంట్గా చూసినటువంటి సభల్లో చూసుకుంటే కూడా అధికార ప్రతిపక్షాలకు ఏ విధంగా జనాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి జనాలు వచ్చారు ఏ విధంగా బలపడుతున్నారు చూస్తూనే ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్టీపీ ఏ విధంగా నెగ్గురాగలుగుతుంది అంటే ఏం చెప్తారు మీరు సభల గురించి మాట్లాడితే ఇంకో విషయం చెప్పుకోవాలి ఎవరు గారు చిరంజీవి కూడా పార్టీ పీఆర్పీ పెట్టారు జనసేన పార్టీ పెట్టారు వాళ్ళ సభలో కూడా లక్షల మంది జనాలు వచ్చారు కానీ లేదు ఎప్పుడైనా సరే సమాజం నాయకులు ప్రజలు వీరంతా కూడా నాయకుడు ఎవరైతే ఉంటారో ఆ నాయకుడి యొక్క పోరాట పటిమ ఎలా ఉంటుంది వారి యొక్క రాబోయే రోజుల్లో వారి యొక్క మనుగడ ఎలా ఉంటుంది ప్రజల పక్షాన కొట్లాడేటువంటి నైజం వారి దగ్గర ఉందా లేదా సమాజం మీద వారికి అవగాహన ఉందా లేదా ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర ప్రజల మీద అవగాహన లేదని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకుంటారు లక్షల మందిని తీసుకొచ్చేసి సభలు జరిపితే ఆ సభలు సక్సెస్ అయినట్టు కాదు ఆ నాయకత్వ సభలు సక్సెస్ అయినట్టు కాదు ఎప్పుడైతే ప్రజా సంక్షేమం కోసం నిర్విరామంగా ప్రజల్లో ఉండి ప్రజల ప్రజలకు విషయాలు తెలుసుకొని సమాజం మీద అవగాహన తోటి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకొని మాట్లాడతామో ప్రజలు గౌరవిస్తాము ప్రజలు ఆదరిస్తారు అధికారంలోకి వస్తాం ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డి గారు మూడు సంవత్సరాలు మాత్రమే అయింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఇదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే డిపాజిట్ లేకుండా పోయిన చరిత్ర మహాకూటమిది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కానివ్వండి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రెండు రెండు వర్గాలు అయిపోయిన దాంట్లో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ ఒకటి తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు కొట్లాడు కూడా రోజుకు వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు వాళ్ళ కాంప్రమైజ్ చేసుకుని జరిగిపోతూ ఉంది వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే పోటీ ఉండబోతూ ఉంది నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తాం పదిహేడు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం ఎక్కడైతే కేసీఆర్ నయ వంచనకు గురవుతూ ఉన్నారో ఈ సమాజం ఆ నయ వంచన గుడి వంటి ఈ ప్రాంతాన్ని వారి కుటుంబం నుంచి బందీలను విముక్తి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణ సమాజానికి ప్రజల వద్దకే పరిపాలన ఉండే విధంగా పరిపాలన అంటే ఒక ప్రగతి భవన్కు ఫామ్ హౌస్కు చెందే కాకుండా వైఎస్ రాశేడ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం ఉదయం పూట రెండు మూడు గంటల సేపు రాష్ట్రంలో చూడడం ప్రతి ఒక్క కార్యకర్త ఘోష వినడు ప్రతి లీడర్ ఘోషం వినేసి ఇన్స్టెంట్గా నిర్ణయాలు తీసుకునేసి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేసి మార్పులు తెచ్చే చరిత్ర రాజేడ్గా అటువంటి విప్లవ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తాం తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ శర్మల గారు ప్రజాపక్షానం పోవడం చేయడానికి ప్రజల అభివృద్ధి కోసం పోవడం ముందుకు రాబోతూ ఉన్నారు రాబోయేలో మీరు చూడబోతూ ఉన్నారు అమర్ గారు ఏ ఒక పక్క ప్రశాంత్ కిషోర్ గారు ఒక బ్రదర్ లాగా నాకు సపోర్ట్ చేస్తారన్న కూడా శర్మల గారు కామెంట్ చేశారు అదే ప్రశాంత్ కిషోర్ని చూసుకుంటే మరో పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా కేబినెట్ భేటీలో కూడా ఆయన క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన ఒక ప్రస్తావన కూడా తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ టీం రాబోతుంది సర్వే నిర్వహించబోతుంది అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన స్వయంగా చేశారు సో దీన్ని ఎట్లా చూడాలంటారు ఒక పక్క ఆయనకి ఒక పక్క షర్మిల గారికి అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అలా చూడాలంటే అండి రెండు రాష్ట్రాలు విడిగా చూడాలి అక్కడ అన్నగా చేస్తున్నారా చెల్లి చేస్తున్నారు కాదు కదా వ్యక్తి ఒకళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ జగన్మోడి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి షెమ్ల గారు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఒక అధికార ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి ఈ రాష్ట్రాలకు ఏమేం చేయబోతున్నాం అని చెప్పేసి మేము ప్రశాంత్ కిషోర్ డిస్కస్ చేస్తే ప్రశాంత్ కిషోర్ రూట్ మ్యాప్ మాగిస్తారు దాన్ని ఈ ప్రాంతం వరకు చూడాలి కానీ పక్క రాష్ట్రాలతో చూడొద్దు మనం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాం అనేక రూమర్స్ చూసాం మనం ఎవరి అతను చేసేది ఇండివిడ్యువాలిటీ అతని స్ట్రాటజీ ఆ ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ అనేది అతని యొక్క పార్టీలు కానీ విడివిడిగా ఉంటాయి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక షర్ణుల గారికి ఒక అన్నగా ఈ రాష్ట్ర ప్రజల కోసం తప్పకుండా ప్రశాంత్ కిషోర్ గారు ప్రామిస్ చేశారు గతంలోనే తెలంగాణ రాష్ట్రం దగా పడతా ఉంది తప్పకుండా దగాపడే తెలంగాణని మళ్ళీ తిరిగి పూర్వభం ఇచ్చే విధంగా ప్రశాంత్ కిషోర్ గారు ఆధ్వర్యంలో వయసు తెలంగాణ పార్టీ ముందుకెళ్ళబోతూ ఉంది వారి యొక్క సూచనల సలహాలతో తప్పకుండా రాబోయే రోజు మంచి మార్పులు ఉన్నాయి ప్రజా ఆకాంక్షల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అమర్ గారు ఇప్పుడు చివరిగా పెట్టినటువంటి ఒక సభలో షర్మిల గారు పాదయాత్ర అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ మంత్ ట్వంటీ నుంచి చేవేలలో ప్రారంభమై అదే మళ్ళీ చేవేలలో సభ ముగి పాదయాత్ర ముగింపు సభ కూడా చేవేలలోనే ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటిది ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు సో దీని వెనుక పాత్రదారు సూత్రధారుడు అంటే కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఆలోచనలే అంటారా అట్లేం లేదు అమర్ గారు వైఎస్ శవల్ గారు గత కొన్ని నెలల క్రితమే అక్టోబర్ నెలలో పాదయాత్ర మొదలు పెడతాం అయితే రెండు వేల పదమ మూడో సంవత్సరంలో వైఎస్ రాజశేడి గారు రోజు చేవల నుంచి పాదయాత్ర మొదలుపెట్టేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రోజు ఇరవై మూడు జిల్లాలు కలిగి తిరిగేసి ప్రతి ఒక్క పేదవాడి గుండె చప్పుడు ప్రతి ఒక్క రైతు ఘోష వినేసి తన అధికారంలో రాగానే ఇమీడియట్గా రైతు రుణమాఫీ విషయంలో కానివ్వండి ఉచిత కరెంటు విషయంలో ఫైల్ మీద సంతకం పెట్టిన చైతే రాజేడి గారిది మళ్ళీ ఈ ఈ ఉమ్మడి పది జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాల్లో కలియ తిరిగేసి శరణి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ఏ జిల్లాలు ఏ ఏ ప్రాంతాలు ఎటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ప్రజల కుల వంటి ఇబ్బందులు ఏంటి ఆ ఇబ్బందుల్ని తరిమి కొట్టేలాగా మా మేనిఫెస్టోని తీర్చిదిద్దేలాగా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజలకు ప్రజల్ని కలిసే విధంగా ఒక రూట్ మేపు ఏర్పాటు చేస్తా ఉన్నాం అది కూడా చేపల నుంచి మొదలు పెడతాం అన్ని జిల్లాలు తిరుగుతాం తప్పకుండా రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు పాదయాత్ర కొనసాగుతుంది ఆ ప్రజల యొక్క ఆలోచనల్ని వారి యొక్క ఊహల్ని వాళ్ళ అభ్యున్నతల్ని మేము అన్నీ కూడా బేరూజు వేసుకుంటాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మా మేనిఫెస్టోని మా పాదయాత్ర వచ్చేటువంటి అన్ని విషయాలు పరిగణలో తీసుకొని మేనిఫెస్టో రూపించే విధంగా పాటి చేస్తామని చెప్తున్నామారు వైఎస్ఆర్ గారి కుటుంబానికి సంబంధించి చూసుకుంటే పాదయాత్ర సెంటిమెంట్ అనేది ఒకటి వాళ్ళకి బలంగా కలిసి వచ్చే అంశం గతంలో మీరు అన్నట్లు వైఎస్ఆర్ గారు చేసినటువంటి పాదయాత్ర కావచ్చు ఆ తర్వాత ఆయన సీఎం అవటం కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న తరుణంలో కూడా షర్మిల గారు దాన్ని కంటిన్యూ చేయడం కావచ్చు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముగించడం కావచ్చు ఆ తర్వాత ఆయన మళ్ళీ సీఎం పీఠంలో కూర్చున్నటువంటి పరిస్థితులు చూసాము అదే కోవలో అదే సెంటిమెంట్ని పాటిస్తూ ఇక్కడ పాదయాత్ర అంటారా లేదంటే నిజంగా మీరు అన్నట్లు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికే పాదయాత్ర అంటారా ఎప్పుడు కూడా పాదయాత్రల్ని మనం సెంటిమెంట్గా చూడొచ్చు అమర్ గారు ఎందుకంటే సెంటిమెంట్ మనది గుడికి వెళ్ళట్లేదు ఎక్కడ ఒక టెంపుల్ ఏ టెంపుల్స్కి వెళ్ళట్లేదు మనం పాదయాత్ర చేసేది ప్రాణాలను తెగించేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజల దగ్గరికి వెళ్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ నాయకుడు ప్రజల దగ్గరికి వెళ్ళలేడు వందల మంది సెక్యూరిటీ గార్డుల మధ్య నుంచొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యమంత్రి అవ్వకముందు రాష్ట్రం ఎలా ఉంది ఈ రాష్ట్రంలో భావోద్వేగాలు ఎలా ఉన్నాయి ఈ ప్రజల ఆకాంక్షలు ఏంటి ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్కడ కావాల్సిన సౌకర్యాలు ఏంటి రైతాంగం ఎలా ఇబ్బందులు పడతా ఉంది కార్మికులు ఎలా ఇబ్బంది ఉన్నారు మహిళలు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారు అన్ని రకాల కులాలు జాతులు మతాలు అందరినీ కూడా అందరినీ యొక్క కంచంలో తీసుకునేసి అధికారంలోకి వస్తే ఏం చేయాలి ఇటువంటి మార్పులు చేయాలి అనే దిశగా రాశిరెడ్డి గారు కానీ జన్మారెడ్డి గారు కానీ శ్రమలు కానీ గతంలో చేయడం జరిగింది అంతేగాని ఎక్కడ సెంటిమెంట్ కాదు దీనికి మరి దేశంలో మరి వారి సెంటిమెంట్ ఉంటే మరి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు మరి మొట్టమొదటిసారిగా గారు మొదలుపెడిన తర్వాత అందుకనే కదా నేను కూడా చెప్పింది ఆ ఫ్యామిలీకి పాదయాత్ర అనేటువంటిది కలిసి వచ్చినటువంటి సో ప్రజలతో మమేకమైన ఎందుకు అనుకూడదు ప్రజల కష్టాల కోసం వెళ్తాను ఎందుకు అనుకోదు మనం సెంటిమెంట్ అనుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలకు మా మీద ఉన్న ప్రేమ అనుకోవచ్చు ప్రజల కోసం కళ తిరగాలనుకోవాలి ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఇష్యూస్ని వైండప్ చేసుకోవడం కోసం బైడబ్ చేసుకోవడం కోసం వెళ్తాం అనుకోవచ్చు కదా సెంటిమెంట్ అనుకోవాలి మనం వారి యొక్క కుటుంబం ప్రజా జీవితానికి అయిపోయింది రాష్ట్ర కుటుంబం వైఎస్ఆర్ గారి కుటుంబం ప్రజలతో మేము జీవిస్తాం ప్రజలలో ఉండాలి వాళ్ళని నిర్ణయించినారు కాబట్టి పాదయాత్ర ద్వారా అయితేనే ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి గడపని ప్రతి వ్యక్తిని వ్యక్తిగతంగా కలిసేటువంటి అవకాశం వస్తుంది ఆ వ్యక్తిగతంగా కలిసిన తర్వాత ప్రభుత్వ నిర్ణయాలు ఎలా తీసుకోవాలని చెప్పేసి కూర్చులో కూర్చొని నిర్ణయించుకోవచ్చు అనేటువంటి విషయంలో భాగంగానే చేయబోతా ఉన్నారు తప్పకుండా రాష్ట్రం మొత్తం తిరుగుతాం ప్రతి ఒక్క పేదవాడి ఘోష వింటాం ప్రతి రైతు ఘోష వింటాం ప్రతి ఒక్క మతం ఘోష వింటాం ప్రతి కులం ఘోష ఇంటాం అన్ని రంగాల అన్ని కార్మికులు కానీ ప్రతి ఒక్క పక్షాన ఘోష అయిన తర్వాత రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లే విధంగా మా యొక్క మేనిఫెస్టోని తీర్చిదిద్దుకుంటాం మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.